వికారాబాద్ జిల్లా దోమ మండలం గుండాలలో ప్రేమ పేరుతో బాలికను వాడుకొని వదిలేసిన దుర్ఘటన ఒకటి జరిగింది. కుల్కచర్ల మండలం చెల్లాపూర్కు చెందిన వెంకటేష్ గుండాలకు చెందిన ఒక బాలికను ప్రేమ పేరుతో లోబర్చుకొని వాడుకున్నాడు. కడుపు నొప్పితో బాధపడుతున్న బాలికను ఆసుపత్రిలో చూపిస్తే గర్భవతి అని తేలడంతో తల్లిదండ్రులు బాలికను విచారించి అసలు విషయం తెలుసుకున్నారు. గ్రామ పెద్దలతో కలిసి వెంకటేష్ కుటుంబాన్ని సంప్రదించగా మేజర్ అయ్యాక పెళ్లి చేసుకుంటానని 10 లక్షలు కట్నం కావాలంటూ డిమాండ్ చేశారని వాపోయారు. బాలికను తీసుకెళ్లి అబార్షన్ చేయించడానికి యత్నించాడంటూ చేసేదిలేక పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం స్పందించడం లేదని బాలిక తల్లిదండ్రులు బాధపడుతున్నారు. కూతుర్ని మోసం చేసిన యువకుని ఇకనైనా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. నెత్తిన వస్తుంది అని చెప్పింది. నా కొడుకు హైదరాబాద్ నుంచి వచ్చిండు, తీసుకెళ్ళమని హాస్పిటల్కు పంపించిన ఆడ హాస్పిటల్ డాక్టర్ అమ్మలు చూసి ప్రెగ్నెంట్ అని చెప్పింది. అమ్మ చెల్లెలు ప్రెగ్నెంట్ ఉందని నాకు చెప్పింది. ఎవరితో అడుగుతున్నా అంట నేను అన్న అంటే చెల్లపూరు వెంకటేష్ తోటి నేను చేసిన అని తప్పు చేసిన అని చెప్పింది. ఆమె ఫోన్ చేసి అడిగినాం. మేము అడిగితే ఆమె జీవితం ఎందుకు ఖరాబ్ చేస్తావు, నా జీవితం ఎందుకు ఖరాబ్ చేస్తావు అన్న ఉండు, కొద్దిగాలు వస్తా నేను మాట్లాడతా జెర్సీలలో ఉన్నాను చెప్పిండు ఆ పిల్లగాడు. మళ్ళీ తెల్లారి పోయినాం. పోతే వాళ్ళ తల్లి ఏమన్నది, వెంకటేష్ మా ఇంటి దగ్గర వచ్చిండు, మా పిల్ల తయ్యవంతను నెంబర్ తీసుకున్నాడు, మా చేను దగ్గర పెళ్లి జరుగుతున్నది, ఆడికి వచ్చిండు నెంబర్ తీసుకున్నాడు, ఆ పోరిని ఎట్లనో చేసిండు, చేసి మాకు మేము హాస్పిటల్ కానీ వెళ్ళినాము.